ఇవి రెండు తెప్పించుకున్నాను, ఎందుకంటే కొంచెం పట్టుకునేలాగా యూజ్ అవుతాయని చెప్పేసి. యాక్చువల్లీ 3 తెప్పించుకున్నాను, ఈ సైజులో 2 తెప్పించుకున్నాను, ఈ సైజులో ఇంకో సైజులో 1 తెప్పించుకున్నా. ఆవు దూడది మాకు ఎందుకంటే ఇక్కడ అవైలబిలిటీ, ఈ ఆవు దూడది కూడా తెప్పించాను అనమాట. రెండు రిటర్న్ ఇచ్చాను. ఇవి వచ్చేసి ఇస్తారు. అసలు ఇవి ఎందుకు తెప్పించానంటే మాకు ఇది వచ్చేసి పంచ అనమాట. యాక్చువల్లీ తెలంగాణలో వచ్చేసి మేము గృహప్రవేశం చేస్తే ఇంటికి పెళ్లి చేస్తామన్నమాట. నారాయణ ఫేస్ అనమాట, నాకు ఇక్కడ అమ్మవారి ఫేస్ ఉంది నా దగ్గర, అందుకనే ఉండి ఈ ఫేస్ తెప్పించాను నేను. ఇవన్నీ సారీస్ నేను తెప్పించుకున్నాను సారీస్. హలో, హాయ్, వెల్కమ్ టు ఐర్లాండ్లో తెలుగు అమ్మాయి. ఏంటిది డబ్బల్ డబ్బల్ అని ముందేసుకొని కూర్చున్నా అనుకుంటున్నారా? మనకు వచ్చేసి గృహప్రవేశం కోసము కొరియర్ వచ్చేసింది. ఇంతకు ముందే వచ్చింది కొరియర్, మార్నింగ్ వచ్చింది. ఇంకా నేను ఆఫీస్ నుంచి వస్తూ వస్తూనే వీడియో తీస్తున్నాను అనమాట, ఎందుకంటే దీంట్లో చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఓపెన్ చేసేసరికి తినేయాలన్నమాట, అది టార్గెట్. నేనైతే ఇదైతే ఇది ఇది ఈ డబ్బా వచ్చేసి 28 kgs, ఇది వచ్చేసి 17 kgs. మొత్తము ఇది కొరియర్ చేయించుకున్నాము. ఏం కొరియరు ఏంటిది అని చెప్పేసి నేను తర్వాత ఇస్తాను అన్ని డీటెయిల్స్ అన్ని. ఫస్ట్ అయితే మనం బాక్స్ ఓపెన్ చేసేద్దాం. ఇవన్నీ వచ్చేసి నేను చాలా మట్టుకు మీషోలో ఆర్డర్ పెట్టాను. మీషోలో కొన్ని ఇంకొన్ని వేరే దగ్గర అలా ఆర్డర్ పెట్టాను అనమాట. ఇవన్నీ డెకరేషన్ కి సంబంధించిన ఐటమ్స్. తర్వాత బ్లౌజ్ పీసులు పెట్టడానికి, అందరికి పెట్టడానికి కావాలి కదా, అందుకే ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ గిట్ ఇవ్వడానికి గిట్ అవన్నీ. ఇది వచ్చేసి జ్యువెలరీ. ఇది ఓపెన్ చేయాలి, ఇది వచ్చింది ఓపెన్ చేసి పెట్టాలి అనుకుంటా ఆల్రెడీ. ఇంకా ఫ్రాక్స్ వెళ్ళారు బ్యాంగిల్వి, బ్యాంగిల్స్ ఆ రోజు అమ్మవారికి పెట్టడానికి, పిల్లలకు మెడల్ వేయడానికి పులిగోరు కూడా తెప్పించాను అనమాట. చైన్స్ రెండు చైన్లు, గంధం, ఇది హెయిర్ యాక్సెసరీ. బా మరీ ఘోరంగా వచ్చాయి, కూర్చు కూర్చున్నట్టు కొంచెం మరతం కూడా లేవు కనుక. ఇదంతా మా అవుట్ఫిట్టింగ్ అనమాట. ఆ రోజు వేసుకుంటాం కాబట్టి మీకు తెలుస్తుంది ఏం తెప్పించుకున్నామా ఏంటి అని చెప్పేసి. సారీ ఫోటో ఫ్రేమ్స్ ఇవి. యాక్చువల్లీ అంటే ఫోటో ఫ్రేమ్స్ పగులుతాయో ఏంటో అని చెప్పేసి ఇలా ఫ్రేమ్స్ ఇలా తీసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇక్కడ ఫ్రేమ్స్ దొరుకుతాయి కదా, అందులో పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంలో. ఇక్కడ కూడా ప్రింట్అవుట్స్ తీయించుకోవచ్చు. అంటే మనకి మేము అక్కడ వాళ్ళకి చెప్పింది మేము ఒకలాగా వాళ్ళకి అర్థమైంది ఒకలాగా, ఏది పంపిస్తే అది తీసుకోవాలి కాబట్టి. ఇంకా నేను ఇప్పుడే చూస్తున్నాను ఏంటి అని చెప్పేసి నాకు కూడా తెలియదు. ఇది వచ్చి ఇది కూడా ఫోటో ఫ్రేమే, దీనికి చాలా జాగ్రత్తగా తీయో పగులుతుంది అని చెప్పారు. ఇది బ్యాక్డ్రాప్. ఈ ఫస్ట్ బాక్స్లో అయితే ఆల్మోస్ట్ ఆల్ డెకరేషన్కి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి ఇస్తారు. అసలు ఇవి ఎందుకు తెప్పించాను అంటే మాకు యాక్చువల్లీ ఇక్కడ దొరకట్లేవు. చాలామంది అనుకోవచ్చు ఇది ఎందుకు తెప్పించారు అని చెప్పేసి. ఐర్లాండ్లో వచ్చేసి ఫుడ్ తినడం కోసం ప్లేట్ దొరకట్లేదు అనమాట. ఇప్పటిదాకా మా ఫ్రెండ్స్ ఎంతమంది అయితే చేసుకున్నారో ఐర్లాండ్లో గృహప్రవేశము, అందరు ఉండి మన ఇంట్లో యూజ్ చేసే ప్లేట్లలోనే పెట్టారనమాట. ఊరికి తోముకోవాల్సి వస్తుంది అనే ఉద్దేశంలో ఉండి నాకు ఆ ఐడియా వచ్చి చాలా లైట్ వెయిటే కదా, ఏ ముందులే తెప్పించుకుందాం కదా అని చెప్పేసి తెప్పించుకున్నాను అనమాట. చాలా లైట్ వెయిట్, అది మరి కేజీలు కేజీలు గిట్టే కూడా ఏముండదు అని చెప్పేసి.
ఇవి వచ్చేసి ఇవి కొన్ని పిల్లలకి ఇంకా అవుట్ఫిట్స్ అనమాట, ఇంకా వేసుకోవడానికి ఇంకొక 2-3 అవుట్ఫిట్స్. ఆ రోజు ఏ డ్రెస్ అప్ అంటే డ్రెస్ ఏం చేసుకుంటారా ఏంటా అని తెలియదు కాబట్టి ఇవన్నీ ఆల్మోస్ట్ అవన్నీ నేను పిల్లల డ్రెస్సులు గిట్ట ఇవన్నీ మీషోలోనే ఆర్డర్ పెట్టాను. నేను చూస్తాను తర్వాత. ఇది కూడా బ్యాక్ డ్రాపే, ఇది కూడా ఒక బ్యాక్ డ్రాప్. ఇది మా హస్బెండ్ డ్రెస్, ఇది మీదే డ్రెస్. కుచ్చేసిండ్రు అంతే, కుచ్చేసారు. ఇది ఇవన్నీ ఐరన్ చేసుకోవాలి, ఇంకా కొన్ని కుచ్చేసినట్టు ఉన్నాయి అందుకనే ఉంది. ఇది వచ్చేసి పంచ అన్నమాట. యాక్చువల్లీ తెలంగాణలో వచ్చేసి మేము గృహప్రవేశం చేస్తే ఇంటికి పెళ్లి చేస్తామన్నమాట. పెళ్లి చేసేటప్పుడు వచ్చేసి 2 బొమ్మలకు వచ్చేసి చీర సారీ ఇంకా అలానే వచ్చేసి ధోతి కట్టి చేసి అలా పెళ్లి చేస్తారు. ఆ పెళ్లికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ నేను తెప్పించాను అనమాట, అంటే బాషింగాలు ప్లస్ ఇంకా మట్టెలు పుస్తే ఇవన్నీ తెప్పించాను నేను. దానికి సంబంధించినవన్నీ అవన్నీ ఇందులో పెట్టినట్టున్నారు. అన్నీ చెక్ చేసుకోవాలి ఏమున్నాయా ఏంటని చెప్పేసి, నాకు కూడా తెలియదు. జ్యువెలరీ, ఇది నా జ్యువెలరీ. విక్టోరియన్ జ్యువెలరీ తెప్పించుకున్నాను, ఆ జ్యువెలరీ. ఇది నా నారాయణ ఫేస్ అనమాట. నాకు ఇక్కడ అమ్మవారి ఫేస్ ఉంది నా దగ్గర, అందుకనే ఉండి ఈ ఫేస్ తెప్పించాను నేను. ఆ రోజు ఉండి బొమ్మలకి అంటే యాక్చువల్గా అయితే ఊర్లో అయితే కట్టెల్లో కట్టించేస్తారు శారీ ఇంకా ధోతి, కానీ ఉండి నా దగ్గర అమ్మవారి ఫేస్ ఉంది కదా అనే ఉద్దేశంలో ఇది కూడా తెప్పించుకున్నాను అనమాట. 2 పేర్ అప్ చేయొచ్చు అనే ఉద్దేశంలో ఇది తెప్పించుకున్నాను నేను. ఇవి వచ్చేసి కొంచెం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మేక్ చేసుకోవడం కోసం కొంచెం మెటీరియల్ అనమాట అది. ఇది ఒక ఫ్రాక్, డైలీ వేర్కి ఇక్కడ మామూలుగా సమ్మర్ టైంలో వేసుకోవడానికి అదొక ఫ్రాక్ తెప్పించుకున్నాను. ఓ మై గాడ్, కుంకుమ ఇంతే పంపించారా? ఇంతే పంపించారు కుంకుమ, ఇక్కడ కొనుక్కోవాలి ఇంకా. అంత కుంకుమ ఏం సరిపోతుంది చెప్పాలి ముందే. ఇది వచ్చేసి ప్లాంట్స్కి ప్లాంట్స్ హ్యాంగింగ్ కోసం. నా దగ్గర చాలా ప్లాంటింగ్ ప్లాంట్స్ బేస్ చాలా ఉన్నాయన్నమాట, ప్లాంటింగ్ ఉంది అందుకనే ఉండి ఆ ప్లాంట్స్ హ్యాంగ్ చేసుకోవడం కోసం తెప్పించుకున్నాను అనమాట. ఇక్కడ కూడా దొరుకుతాయి, దొరికాయని కాదు కానీ అక్కడ కొంచెం మీషోలో నాకు కొంచెం తక్కువ కనిపించింది. మీషోలో నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. ఈ మోస్ట్ ఆఫ్ ద టైమ్ చాలా మట్టుకైతే మీషోలో నుంచి ఆర్డర్ పెట్టుకున్నా, ఇంకొక ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక 2 పేజీల నుంచి అన్నీ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. నేను అవన్నీ డీటెయిల్స్ అన్నీ నేను తర్వాత ఇస్తాను కింద. ఇవన్నీ బట్టలు, ఇవన్నీ బట్టలు. ఇది ఒక ఒక బ్యాక్ డ్రాప్, ఇది మ్యాట్. కుంకుమ పసుపు ప్యాకెట్స్ వేయడానికి ఇది కూడా ఒక బ్యాక్ డ్రాప్, ఇది కూడా ఒక బ్యాక్ డ్రాప్. అంతే ఇంకా మొత్తం ఖాళీ, మొత్తం ఖాళీ. ఇది పక్క పెట్టినా, ఈ బట్టలు దిద్దామని. ఇది ఒక డ్రెస్ తెప్పించుకున్నా, దాంతోపాటు వచ్చేసి బ్లౌజులు శారీస్ గిట. అంటే గృహప్రవేశం కోసమే కాదు, నాకు ఇంకా ఇక్కడ ఒక 3-4 గృహప్రవేశాలు ఉన్నాయన్నమాట,
వాటికి సంబంధించినప్పుడు కూడా వెళ్ళడానికి కూడా అవసరం పడతాయి కదా అని ఉద్దేశంలో ఉండి తెప్పించుకున్నాను అనమాట. అన్ని శారీస్ బ్లౌజెస్ కుట్టించేసుకొని మొత్తం తెప్పించుకున్నా. యాక్చువల్లీ ఇవన్నీ మొత్తం ముడత పడిపోయి ఉన్నాయి, ఇవన్నీ నేను ఐరన్ చేసుకోవాలి. ఇంకా ఇవన్నీ ఎలా వచ్చాయో ఏంటో నాకైతే ఏం తెలియదు. ఇప్పుడు అన్నీ ట్రయల్ చేసుకోవాలన్నమాట ఎలా వచ్చాయో ఏంటో అని చెప్పేసి. ఇవన్నీ బ్లౌజెస్ ఇవన్నీ సారీస్ నేను తెచ్చుకున్న సారీస్ ఇదొక్కసారి 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 ఇంకా ముందు కిందకన పోయింది అదొకసారి అదొకసారి ఇదొకసారి ఇదొకసారి ఇది సెకండ్ బాక్స్. దీంట్లో వచ్చేసి మెయిన్గా అయితే జర్మన్ సిల్వర్ ఐటమ్స్ ఉన్నాయి, నేను అవి ఇప్పించుకున్నాను. ఇవి వచ్చేసి అంటే ఆ రోజు పూజ రోజు కూర్చోవడానికి మన కొంచెం ఇండియన్ ట్రెడిషన్ తెచ్చిద్దాం అనే ఉద్దేశంలో మ్యాట్స్ ఇప్పించాను అనమాట రెండు. జస్ట్ ఇట్లా కూర్చోడానికి వేసుకొని కూర్చోడానికి ఇట్లా పనికి వస్తాయి అని చెప్పేసి టూ మ్యాట్స్ తెప్పించాను. ఇవి జర్మన్ సిల్వర్ ఐటమ్స్, ఇవన్నీ ఇలానే బాక్స్లో బాక్స్లో పెట్టేశారనమాట ఎందుకంటే ఏమైనా డ్యామేజ్ అవుతాయేమో అన్న ఉద్దేశంలో వచ్చేసి. పాలు కాగా పెట్టుకోవడానికి బోగన్ కూడా నేను ఇంట్లో నుంచి తెచ్చేసుకున్నాను అది కూడా. ఇంకా అలానే సత్యనారాయణ స్వామి పూజ చేయడం కోసం కృష్ణుడు కావాలి, ఇది నా దగ్గర లేదు అందుకని ఇది కూడా తెప్పించుకున్నాను అనమాట. సత్యనారాయణ స్వామి పూజలో యూజ్ అవుతుందని చెప్పేసి అది ఏమంటారు కుక్కర్కి విజిల్ ఇది పోయింది, కుక్కర్కి ఓచర్ ఉంటుంది కదా ఓచర్ పోయింది, అది కూడా ఇందులో యూజ్ పెట్టారనమాట సేఫ్టీ సైడ్కి. అంటే ఏడ మిస్ అవుతుందేమో అని చెప్పేసి చాలా జాగ్రత్తగా వేసి పెట్టారు దీంట్లో. నవదానవి ఇక్కడ కూడా దొరుకుతాయి, నేను ఇలానే కొరియర్ వస్తుంది కదా కొన్ని కొన్ని ఇన్నే కావాలి నాకు ఎక్కువ వద్దు అని చెప్తే ఉండే అది కూడా కొరియర్ చేశారు. ఇంకా దీనిపైన క్యాప్ అష్టలక్ష్మి అష్టలక్ష్మి కలెక్షన్ తెప్పించుకున్నాను. అయ్యో ఇది వంగిపోయింది, డ్యామేజ్ అయింది ఇది. అయ్యయ్యో ఇది డ్యామేజ్ అయింది కొంచెం, ఇది ఒక డ్యామేజ్ అయింది ఎందుకు మరి తెలియదు ఎందుకు ఇది ఒక డ్యామేజ్ అయింది. ఇది కుంకుమ పసుపు పెట్టడం కోసం అని చెప్పేసి ఇది కూడా తెప్పించుకున్నాను. ఇవన్నీ జర్మన్ సిల్వర్ ఐటమ్సే. ఇంకొకటి తెప్పించుకున్నాను ఎందుకంటే కొంచెం పట్టుకునేలాగా యూజ్ అవుతాయని చెప్పేసి. యాక్చువల్లీ 3 తెప్పించుకున్నాను, ఈ సైజులో 2 తెప్పించుకున్నా, ఈ సైజులో ఇంకో సైజులో 1 తెప్పించుకున్నా. కానీ ఇది కూడా ఇంత డబ్బాలో పెట్టినా కూడా ఇట్లా డబ్బా అంతా ఎంత బ్రోక్ అయ్యి ఇట్లా డ్యామేజ్ వచ్చింది చూడండి. ఇది వచ్చేసి పొడికారం ఇది ఒక్కొక్కది మేబీ ఇట్లా 3 కేజెస్ ఉంటుండొచ్చు, 2 or 3 కేజెస్ ఉంటుండొచ్చు. ఎందుకంటే మేము ఇంటికి ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర మేమే కాయల్ని పండించి అత్తమ్మ పొడి కొట్టి పంపిస్తుందన్నమాట, అందుకనే ఉండి మేము ఇప్పుడు ఇదే చేస్తాము, ఇది అయిపోయిన కొద్దీ తిండి అని తెప్పించుకుంటాము. అట్లా మరీ స్పేర్కి లేనప్పుడు ఇక్కడ కొనుక్కుంటాం, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం అయితే మేము పప్పులు కూడా ఇంటి పప్పులో యూజ్ చేస్తాము. కానీ ఈసారి నేను ఎప్పుడు ఇండియా పోస్ట్ డెలివరీ చేయించుకుంటాను, అదైతే కొంచెము తక్కువ పడుతుంది కాస్టు. కానీ అందులో ఈ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ నాట్ అలౌడ్ అన్నారు, అందుకనే ఉండి ఇప్పుడు ఇలా కొరియర్ చేయించుకున్నాను. చూసి ఇవి రిటర్న్ చూస్తే యాక్చువల్లీ ఇట్లా రెండు దీపన్లు వేసుకో వత్తి వేసుకొని దీపన్లు పెట్టుకునేలాగా ఇలా ఉన్నాయన్నమాట. ఇలా ఇలా తెప్పించాను,
కొంచెం నేను పెద్దగా ఉన్నాయి అనుకున్నాను. నాకు వాళ్ళు వీడియోలో కాల్లో చూస్తే నాకు ఇంకొంచెం బిగ్ అనిపించినాయి, మరీ ఇది చూస్తే మరీ చిన్నగా ఉంది. నాకేలానే ఉంది, కొన్ని మనం అనుకున్నట్టు ఉండే మన చేతి ఉంటుంది, ఇంకంటే మనం ఏం చేయలేమండి. అంటే కొంచెం పెద్ద సైజు తీసుకోవాల్సింది, మరి ఇది చిన్న సైజు అయిపోయింది అనిపిస్తుంది. ఇవి రిటర్న్ గిఫ్ట్స్ నేను తెప్పించిన ఐటమ్స్. నేను ఇంకా వీడియో చేస్తాను రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేసేటప్పుడు. ఇది వచ్చేసి ఆవు దూడది, మాకు ఎందుకంటే ఇక్కడ అవైలబిలిటీలో ఉండదు కాబట్టి ఈ ఆవు దూడది కూడా తెప్పించాను అనమాట. ఇవన్నీ నేను అన్నీ తీసి పడేస్తున్నా, ఇవన్నీ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇంకా నేను బాక్సులతో పాటు ఇవన్నీ ఇవన్నీ రిటర్న్ చేస్తాను, ఇవన్నీ రిటర్న్ చేస్తాను. ఇది ఫుడ్ ఐటమ్స్. మా ఫ్రెండ్ అన్నమాట, తనుండి వాళ్ళ ఊర్లో అక్కడ చేస్తారంట బాగా ఫ్రెష్గా, అంటే ఫ్రెష్గా చేసేస్తారు. ఫుడ్ ఏమైనా కావాలా అంటే ఉండి కావాలి అని చెప్తే ఉండి తను వేయించింది అనమాట. ఇంత కొరియర్ వస్తున్నప్పుడు ఒక 3-4 కేజెస్ కోసం ఏమైందిలే, కొంచెం ఇండియా ఫీల్ అనేది ఉంటుంది కదా అని చెప్పేసి తెప్పించుకున్నాము. ఇవైతే ఏం ప్రిపరేషన్ కోసం కాదు, నేను తినడం కోసమే, నేను తినడం కోసమే. అన్నీ చూడచూడ అయిపోయాయి అనుకోండి. చెక్కలు, ఇంకా చెక్కోడీలు అంటారా, చెక్కోడీలు అవన్నీ అన్నమాట. అదేంటి, ఇది కూడా ఫుడ్ ఐటమ్, ఇది కారపూస అంటాం కదా, అది ఆ ఫుడ్ ఐటమ్. ఇది కూడా స్వీట్స్ అయితే లేవు కదా, నేను తెప్పి నేను స్వీట్స్ కావాలి అమ్మ, తీసి తెప్పి తీసుకెళ్ళినట్టుంది. మైసూర్ పాక్ కావాలని చెప్పాను, వేయలేనట్టుంది. ఇవి కూడా అన్ని చెక్కలే, ఇవి కూడా చెక్కలే కానీ. ఇదండి అన్ని కారపూస, అది నానా ఇంట్లోనేమో అన్ని కారపూస, అది కారపూస ఉంది ఇందులో. ఇందులో వచ్చేసి అన్ని ఇవన్నీ చక్రాలు దీనికి చెక్కోడీలు అంటారు అనుకుంటా, చెక్కోడీలు అవన్నీ. ఇది ఉండి మా ఫ్రెండ్ టీచ్ చేసిందంట, ఇది చాలా బాగుందంట, ఇది టేస్ట్ బాగుంది, ఇది వేయాలంటే 2 ప్యాకెట్స్ అన్న, అందుకని ఇందులో 2 ప్యాకెట్స్ వేసింది. ఇది అంతే కాదు అని డబ్బా చూడండి ఎట్లా ఆయిల్ వచ్చిందో, ఎంత ఆయిల్ వచ్చిందో డబ్బాకి మొత్తానికి. ఇవి నేను తెప్పించుకున్న ఐటమ్స్. కొంచెము కొన్ని అయితే ఇట్లా ఏమంటారు, ఇవన్నీ బయటపడి ఉండే కాబట్టి ఇక్కడ కొన్ని అయితే నాకు డ్యామేజ్ అయి వచ్చాయి, కొన్ని అయితే వస్తువులు అయితే. ఇంకేం చేస్తాము, ఏం చేయలేము ఇంకా, అందుకని ఉండేలా తీసుకోవడమే. కొన్ని ఇది డ్యామేజ్ అయింది మెయిన్గా, ఇది ఎంత స్ట్రాంగ్ డిస్ప్లే డ్యామేజ్ అయింది అన్న విషయం నాకు కూడా తెలియదు. ఇగో ఇలా డ్యామేజ్ అయిందో, ఇది ఒక డ్యామేజ్ అయింది, ఇది కూడా డ్యామేజ్, ఇది కూడా డ్యామేజ్ అయింది, ఒకటి ఇది కూడా డ్యామేజ్ అయింది. కొంచెం ఫుడ్ ఐటమ్స్ అయితే ఇంకా చూడచూరైనా అది ఓకే లైట్ ఆల్మోస్ట్ అంటే ఇంకా డ్యామేజ్ అయిన వస్తువులలో ఏం లేవు, ఇది ఒకటే. అంతే అండి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మళ్ళీ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. చలో బాయ్.